वांदो करो నాయకులు హుజూరాబాద్ లో 222 కిలోమీటర్లు 12 రోజులు పాదయాత్ర చేసి కొద్దిగా అనారోగ్యానికి గురై 31వ తారీఖు నాడు అపోలో హాస్పిటల్ జూబ్లీహిల్స్ లో జాయిన్ అయి ఈనాడు డిశ్చార్జ్ అవుతున్నటువంటి మాన్యులు పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు 6 సార్లు తెలంగాణ రాష్ట్రానికి అవిభక్త ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు శ్రీ ఈటల రాజేందర్ గారు ఇప్పుడు మనం ఉద్దేశించి వారు మాట్లాడతారు స్వల్ప అస్వస్థత గురై అపోలో హాస్పిటల్ జేనై ఈ రోజు డిశ్చార్జ్ అయ్యి మళ్ళీ హుజూరాబాద్ కు పోతున్న సందర్భంలో మా సహచర మాజీ శాసన సభ్యులు రామచంద్ర రెడ్డి గారు ఎండల లక్ష్మణ గారు ఏనుగు రవీంద్ర రెడ్డి గారు మున్సిపల్ మాజీ చైర్మన్ వికే మహేష్ గారు మా కార్పొరేటర్ స్థానిక కార్పొరేటర్ వెంకటేష్ గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మా సహచరులంతా కూడా ఈ రోజు మమ్మల్ని డిశ్చార్జ్ చేసి మళ్ళీ హుజూరాబాద్కు సాగనంపడానికి వచ్చినందుకు వాళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా గత 5-6 రోజులుగా నన్ను చక్కగా చూసినటువంటి అపోలో యజమాన్యానికి డాక్టర్లకి నర్సింగ్ స్టాఫ్కి శానిటేషన్ స్టాఫ్కి నా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా గత 5 రోజులుగా హుజూరాబాద్ నియోజకవర్గంలో నేను చల్లగా ఉండాలని చెప్పి దీవించిన ప్రజలకు పూజలు నిర్వహించినటువంటి మా సహచర కార్యకర్తలకు మా శ్రేయోభిలాషులకు తెలంగాణ వ్యాప్తంగా కోలుకోవాలని చెప్పి పూజలు నిర్వహించి సంఘీభావం ప్రకటించినటువంటి ప్రజలందరికీ కూడా పేరు పెడిన నా పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు 18 సంవత్సరాలుగా నాతో పాటు ఉద్యమంలో పనిచేసినటువంటి సహచరులు ఎంపీలుగా ఉండొచ్చు ఎమ్మెల్యేలుగా ఉండొచ్చు మంత్రులుగా ఉండొచ్చు వివిధ హోదాల్లో ఉండొచ్చు హోదాలు లేకపోవచ్చు కానీ మీ అందరికీ చేతులు జోడించి నమస్కరించి ఒక అప్పీల్ చేయదలుచుకున్నా మనం చూస్తా ఉన్నాం 2014 వరకు మన దగ్గర రూపాయి లేకపోయినా వారి భాషలో చెప్పాలంటే కేసీఆర్ గారి భాషలో అటుకులు తిన్నామో ఉపవాసం ఉండి ఉద్యమాన్ని నడిపినటువంటి మనం అధికారంకి వచ్చిన తర్వాత ఆనాటి ఉద్యమ సహచరులంతా కూడా కనుమరుగైపోయి అనేక మంది ఉద్యమ ద్రోహులు మన మీద పెత్తనం చేసి వచ్చినటువంటిది అనేక సంవత్సరాలుగా మన మధ్య జరుగుతున్నటువంటి సంభాషణ
లేటెస్ట్గా ఆనాడు మానకోటలో నేను మా ఉద్యమ సహచరుడు హరీష్ రావు గారు దేశపతి గారు ఆనాటి జేసీ చైర్మన్ కోదండరామ్ గారు ప్రాణాలకు తెగించి మానకోటలో మా దగ్గర ఓదార్పు యాత్రలు చెల్లవు మా చావులకు కారణమైన వాళ్ళు ఓదార్పు యాత్ర చేసేటువంటి అర్హత లేదని చెప్పి మేము ఆనాడు బయలుదేరి అక్కడ ఉంటే మా మీద రాళ్ళేసి మా రక్తాన్ని కళ్ళ చూసినటువంటి వ్యక్తి ఇవాళ ఎమ్మెల్సీగా నిర్ణయించడం అనేది ఇవాళ నాతో పాటుగా ఉద్యమ సహచరులు అందరూ కూడా అంటే కేసీఆర్ గారు ఎవరికి పట్టం కడతాడో ఎవరికి ప్రాధాన్యత ఇస్తాడో ఉద్యమకారులు తగినటువంటి గౌరవం ఏందో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలని చెప్పి మనం చేస్తా ఉన్నాం. నేను 2018 ఎన్నికలప్పుడు కూడా స్పష్టంగా చెప్పినాం, నాకు వ్యతిరేకం కరపత్రాలు కొట్టిస్తున్నారు, పోస్టర్లు కొట్టిస్తున్నారు, ఓడగొట్టడం కోసం నాకు వ్యతిరేకంగా నిలబడేటువంటి వ్యక్తికి డబ్బులు పంపిస్తున్నాయని చెప్పి ఆనాడు తెలిసినప్పటికీ కూడా నేను చెప్పలేకపోయినా, కానీ వాళ్ళు రుజువైపోయింది. ఈ ఇవాళ ఈ బంధం అంటే ఆనాడు నన్ను బొందపెట్టడానికి ఓడగొట్టడానికి కోవర్ట్గా పనిచేసిన సహకరించినటువంటి వ్యక్తులకి ఎట్లా వాళ్ళు ఆదరిస్తారో ఎట్లా పదవులు ఇస్తారో ఇవాళ అర్థమైపోయింది. కాబట్టి తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యమకారులారా, ఉద్యమ సహచరులారా, ఇలాంటి కుట్రలని కుతంత్రాలని భరిద్దామా, వీటికి చెల్లు చీటు పలుకుదామా, ఆలోచన చేసుకోమని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. ఇవాళ హుజూరాబాద్లో పనిచేయడానికి మిమ్మల్ని పురమాయిస్తున్నప్పుడు మీకు ఒకసారి మీ అంతరాత్మని పరిశీలించుకోమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రెండవ మాట, ప్రజాస్వామ్య చరిత్రలో ఇవాళ ఎదుర్కొంటున్నటువంటి స్థితి, అనుభవిస్తున్నటువంటి పరిస్థితులు ప్రజాస్వామ్యానికి ఒక మచ్చలాగా పరిణమించింది. రాజకీయ పార్టీలు కానీ నాయకులు కానీ ప్రజలు నమ్ముకుంటారు, కష్టాన్ని నమ్ముకుంటారు, సిద్ధాంతాన్ని నమ్ముకుంటారు, శ్రమించి పనిచేస్తారు. కానీ ఇవాళ మాత్రం దానికి చరమగీతం పాడి కేసీఆర్ గారు 1000 కోట్ల రూపాయలు నమ్ముకున్నాడు. ఎన్నల్లేని పద్ధతిలో ఒక్కొక్క నాయకుడు ఖరీదు కట్టి ఇవాళ కొనుగోలు పర్వానికి తెరలేపి ఇప్పటికే 150 కోట్ల రూపాయలు డబ్బుని నగదు రూపంలో హుజూరాబాద్లో ఖర్చు చేయడం జరిగింది. దానికి తోడుగా ఎన్నో రోజులుగా పెండింగ్లో ఉన్నటువంటి అనేక హామీలు ఏవైతున్నాయో ఇవాళన్నీ అవన్నీ కూడా అమలు చేస్తూ ఉన్నాడు. 2018 ఎన్నికల పూర్వం 57 సంవత్సరాలు నిండిన వాళ్లకు పెన్షన్ ఇస్తా అని చెప్పింది. 3 సంవత్సరాలు గడిచినప్పుడు కూడా ఇవ్వలే, కానీ హుజూరాబాద్ ఎన్నిక తర్వాత ఇవాళ ఆ పెన్షన్లకు రెక్కలు వచ్చినాయి. కేవలం ఇలా హుజూరాబాద్ ఎన్నికలను చూసి ప్రజల మీద ప్రేమ కంటే, హుజూరాబాద్ ప్రజల మీద ప్రేమ కంటే ఆ ఓట్ల మీద ప్రేమతో అవి ఇచ్చిండ్రు. ఇప్పటికైనా నా రాజీనామా తర్వాత అవి ఇచ్చినందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాను. దానికి తోడుగా ఇంకొక హామీ ఉంది, తెలంగాణ వ్యాప్తంగా నిరుద్యోగ యువకులకి 3116 రూపాయలు వృత్తి ఇస్తానని చెప్పిండో ఆ నిరుద్యోగ వృత్తి కూడా వెంటనే అమలు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. 3 ఏళ్ళుగా గొర్రెల కోసం గొర్రెల కాపర్లు డీడీలు గడిస్తే ఎక్కడేసిన గొంగుడికి అక్కడనే ఉండే ఆ గొర్రెలు రాలే, వచ్చిన గొర్రెలు కూడా నాశనంగా వచ్చినాయి, రాగానే చచ్చిపోయినాయి, అసలు సగం డబ్బులకు కూడా అమ్ముకొని పరిస్థితి వచ్చిండే. ఆ గొర్రెలు కూడా 3 ఏళ్ళ తర్వాత హుజూరాబాద్ ఎన్నికల తర్వాత దాని యూనిట్ కాస్ట్ని పెంచి 50,000 మళ్ళీ గవర్నమెంట్ యాడ్ చేసి 12,500 రూపాయలు బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్ పెంచి ఇవాళ గొర్రెలు ఇస్తున్నందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నా. కానీ హుజూరాబాద్లో మాత్రం మా గొల్ల కురుమల ఓట్లు కొల్లగొట్టాలని,
బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్ కూడా నేరుగా ప్రభుత్వమే కట్టి ఇవాల గొర్లు ఇచ్చేటువంటి కార్యక్రమం చేసి గొర్లు ఇచ్చినందుకు మాకే ఓటేయనటువంటి భావన కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు. విజ్ఞతతో మా గొల్ల కుర్మలు తప్పకుండా ఆలోచిస్తారని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా దళిత బంధు కార్యక్రమం నేను రాజీనామా చేసినప్పుడు 7 సంవత్సరాల కాలంలో ఒక్కనాడు కూడా ట్యాంక్ బండ మీద మా అంబేద్కర్ గారికి మీరు పూలమాల వేయలేదు. మీరు దళితులను గౌరవించిన పద్ధతి గది. 7 సంవత్సరాల కాలంలో సీఎంఓ ఆఫీస్ అనేది ఫలాలని ప్రజలకు పంచేటువంటి గొప్ప కేంద్రం, అధికారాన్ని ఫలితాలని పంచేటువంటి గొప్ప కేంద్రం. ఆ గొప్ప కేంద్రంలో ఈనాటి వరకు కూడా ఒక ఎస్టీ ఆఫీసర్ కానీ, ఒక ఎస్సీ ఆఫీసర్ కానీ, ఒక బీసీ ఆఫీసర్ కానీ, ఒక మైనార్టీ ఆఫీసర్ కానీ అక్కడ నియామకం జరగలేదు. మీరు 3 ఎకరాల భూమి కూడా ఎక్కడ కూడా అమలు కాలేదు. దళితుల జీవితాల్లో ఎక్కడ కూడా వెలుగు నింపుతా అని చెప్పి మీరు మాట వరుసగా చెప్పిన తప్ప నింపలేదు. చివరికి దళిత ముఖ్యమంత్రి దేవుడెరుగు, దళిత ఉప ముఖ్యమంత్రి ఇచ్చి కూడా మున్నాళ్ళకే పీకేసినటువంటి చరిత్ర మీది. మీకు నిజంగా దళితుల మీద ప్రేమ లేదని చెప్పి నేను అడిగితే ఇవాళ దళితుల మీద ప్రేమ పుట్టుకొచ్చి ఇలా 15 లక్షల రూపాయలు చెప్పిన కుటుంబానికి ఇస్తున్నా. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీరు దళితులకు 15 లక్షల రూపాయలు ఇస్తున్నందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నా. కానీ కేవలం హుజూరాబాద్ దళితుల కోసం మాత్రమే కాకుండా యావత్ తెలంగాణ నుండి దళిత కుటుంబాలకు 15 లక్షల రూపాయలు చొప్పున ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. వారితో పాటుగా వారికంటే దరిద్రపు జీవితం అనుభవించినటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళ పేర్లు సంచార జాతులు, న్యూమెటిక్ ట్రైబ్స్, ఇవాళ గిరిజనులు ఉంటారు, అదేవిధంగా సంచార జాతులు ఉంటారు. ఇతర కులాల్లో కూడా, బీసీ వర్గాల్లో కూడా గొల్ల కుర్మలు కావచ్చు, ముదురాలు కావచ్చు, బెస్తోలు కావచ్చు, రజక కావచ్చు, నాయ బ్రాహ్మణ కావచ్చు, ఇవాళ మిగతా బ్రాహ్మణులలో కావచ్చు, ఈవెన్ వైశ్యులలో కూడా కావచ్చు, రెడ్డిసులలో కావచ్చు, వెల్మాసులు కావచ్చు, ఏ కులమైనా కానీగాక మీరు ఈ రాష్ట్ర ప్రజల సర్వతోముఖాన్ని అభివృద్ధి కోసం కనుక ప్రయత్నం చేసేటువంటి భావన కనుక ఉంటే వెంటనే ఈ రాష్ట్రంలోటువంటి పేద ప్రజానీకానికి కూడా, అన్కండిషనల్గా ఈ ఎకనామికల్ సపోర్ట్ మీరు ఎక్స్టెండ్ చేయాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. నేను అడుగుతా ఉన్నా, మీకు గనక ఓట్ల మీద మాత్రమే ప్రేమ లేకపోతే, ఓట్ల కోసమే కాకపోతే, ఇవన్నీ కూడా తక్షణమే తెలంగాణ వ్యాప్తంగా ఎలక్షన్ నోటిఫికేషన్ కంటే ముందే అమలు చేయమని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా ఇవాళ రేషన్ కార్డుల విషయంలో కూడా 6 ఏళ్ళుగా 7 ఏళ్ళుగా ఎన్నడూ కూడా కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు. ఇవాళ ఇస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నా. కానీ ఒక్క మాట, రాజకీయ పార్టీల నాయకుల్లారా, ఇవాళ రాజకీయ పార్టీల పెద్దల్లారా, ప్రజాస్వామికవాదులారా, మంచిని కాంక్షించేటువంటి పెద్దల్లారా, నేను ఒక్క మాట అడుగుతా ఉన్నా. జనరల్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఒక్కొక్క పార్టీ తన మేనిఫెస్టోని ఆవిష్కరించుకొని, మేము ఈ ప్రజలకి ఓ ఈ మెయిల్ చేస్తామని చెప్పి ప్రకటించుకొని ఓట్లకు పోయే సాంప్రదాయం ఉంటుంది. కానీ బై ఎలక్షన్లలో కూడా ఇలాంటి వాటికి తెరలేపి ఇవాళ ఎన్నికల్లో గెలవాలన్నటువంటి ప్రయత్నం ఏతుందో ఇది ప్రజలు సహించరని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. ఇవాళ వేల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించిన డబ్బుని బై ఎలక్షన్లలో ఎవరు గొంతెత్తినా, ఎవరు ప్రశ్నించినా, ఎవరు ప్రజల గురించి ఆలోచన చేసినా, ఎవరు కొంత మాట్లాడినా వాళ్ళు గొంతు నొక్కి ఇవాళ చెలామనేటువంటి పరిస్థితి దాపరించింది. ఇది ఎల్లకాలం చెల్లేటువంటి ఆస్కారం లేదని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. మా హుజూరాబాద్లో మా ప్రజలు ఎంత పెనుగులాట ఆడుతున్నంటే అసలు బాధ అనిపిస్తూ ఉంది. కొన్ని వందల మంది పోలీసులు మఫ్టీలలో ఉండి, వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు కావచ్చు, రిటైర్డ్ ఇంటెలిజెన్స్ వాళ్ళు, తర్వాత మిగతా వాళ్ళు కావచ్చు, ఒక్కొక్క కుటుంబాన్ని టార్గెట్ చేసి ఇలా మీకు ట్రాక్టర్ ఉంది, కాగితాలు లేవు, మీరు కనుక మాకు సహకరించకపోతే మీ ట్రాక్టర్ సీజ్ అయిపోతుంది, హార్వెస్టర్ సీజ్ అయిపోతుంది, మేము ఊర్లలో పోతున్నప్పుడు కరెంటు బంద్ చేసుడు, మాకు సహకరించిన వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టుడు, ఇలాంటి చిల్లర నీచమైన ప్రయత్నాలు కొనసాగుతూ ఉన్నాయి. ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినా మా దగ్గర ఉన్నటువంటి గొల్ల కుర్మలకు గొర్రెలు ఇచ్చినా, మాకు చేప పిల్లలు ఇచ్చినా, మా గౌడ్స్కి ఇంతవరకు ఏం చెందలే, అవి ఇవ్వకపోయినా ఇవాళ దళితులకి దళిత బంద్ ఇచ్చినా, ఇంకా మీరు రుణమాఫీ రూపంలో డబ్బులు పే చేసినా, ఎన్ని రకాల మీరు ప్రలోభ పెట్టినప్పటికి కూడా
అక్కడ ఉన్న ప్రజానికం వాళ్ళ ఆత్మను ఆవిష్కరించి మా బిడ్డడికి అన్యాయం జరిగింది, మా బిడ్డానికి ద్రోహం చేసిండ్రు, మా బిడ్డని కాపాడుకోవాలి, మా బిడ్డని కాపాడుకుంటేనే పేద పేదల గొంతుకైతాడు, మా బిడ్డని కాపాడుకుంటేనే ఉద్యమకారుల గొంతుకైతాడు, మా ఉద్యమకారుని కాపాడుకుంటేనే ఇవాళ ధర్మాన్ని కాపాడుతున్న పద్ధతుల పట మా వాళ్ళు సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ 180% మంది ప్రజలు ఇన్ని ప్రలోభాలకు గురి చేసినప్పటికి కూడా మా వాళ్ళు ఇవాళ బరిగీసి ఇలా ఎన్ని డబ్బులు ఇచ్చినా తీసుకుంటాం, ఎన్ని గొర్రెలు ఇచ్చినా తీసుకుంటాం, ఇంకా ఎన్ని రకాల స్కీములు వచ్చినా మేము తీసుకుంటాం, కానీ మా రాజేంద్రనే గెలిపించుకుంటాం, మా బిడ్డనే గెలిపించుకుంటామని చెప్పి అయితే ఇలా వాళ్ళు ఆశీర్వదిస్తున్నారు. వాళ్ళ ఆశీర్వాదానికి ఇవాళ తల వంచి వాళ్ళకు నమస్కరిస్తూ వాళ్ళు ఏ నమ్మకాన్ని అయితే నా మీద పెడతా ఉన్నారో, ఏ భరోసాను అయితే నా మీద వ్యక్తం చేస్తూ ఉన్నారో, వాళ్ళ భరోసాని వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఉండే పద్ధతిలో కూడా రాబోయే కాలంలో తప్పకుండా అక్కడ గెలిచిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో తప్పకుండా ప్రజలు ఆశించిన పద్ధతుల్ని పనిచేస్తానని, మీ ఆత్మగౌరవం నిలుపుతానని, మీ బిడ్డగా మీ పక్షాన్ని నేను నిలబడతానని చెప్పి మీకు హామీ ఇస్తా ఉన్నాను. మా మిత్రులతో నేను 18 సంవత్సరాలు పనిచేసిన హరీష్ రావు గారితో, కేటీఆర్ గారితో, కేసీఆర్ గారు కూడా తెలుసు, నేను ఒక సీరియస్ పాలిటిషియన్ తప్ప నేను డ్రామా మాస్టర్ని కాదు. నాకు తెలిసి అందరికంటే ఎక్కువ మా హరీష్ గారికే తెలుసు నేను ఎంత సీరియస్గా పనిచేస్తానో, ఎంత కమిట్మెంట్తో పనిచేస్తానో, ఎంత కన్సర్న్ ఉంటుందో వారికి తెలుసు. నేను దాని మీద కామెంట్ చేయ అది వారి విజ్ఞతకే వదిలిపెడతాను. నేను నాకు ఈ సర్జరీ జరిగింది, మా డాక్టర్లు ఒక 3-4 డేస్ కొంచెం వాకింగ్ ప్రాక్టీస్ చేసి ఆ తదుపరి 10-15 కిలోమీటర్లు నడవమని చెప్పింది. వాళ్ళ సూచన మేరకు తప్పకుండా 2-3 రోజులు ప్రాక్టీస్ చేసుకొని మళ్ళీ పాదయాత్ర కొనసాగుతుంది. ఎందుకంటే నాకున్న ఆప్షన్ అది ఒకటి, కేసీఆర్ గారి ప్రలోభాలని డబ్బుని ఎదుర్కోగలిగే సత్తా హుజరాబాద్ ప్రజలకు మాత్రమే ఉంది కాబట్టి, ఆ ప్రజల్ని కలుసుకొని ఉన్న విషయాన్ని చెప్పుకునేటువంటి సత్తా మాత్రమే నాకుంది కాబట్టి నేను తప్పకుండా నాకున్న ఆప్షన్ అది ఒకటే కాబట్టి తప్పకుండా చేస్తాను. కానీ దీనికి తోడుగా ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి మా ఉద్యమకారులకి, రాజకీయాలని పవిత్రంగా ఉంచాలని చెప్పేటువంటి మేధావి వర్గానికి, అదేవిధంగా అధికారులకు, అదేవిధంగా ఇతర పార్టీల నాయకులకు కూడా నా విజ్ఞప్తి ఏంటంటే హుజరాబాద్లో ఏం జరుగుతుందో మీరు క్షుణ్ణంగా పరిశీలన చేయండి, ధర్మాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయమని కోరుతా ఉన్నా. ఇక్కడ పార్టీలు జెండాల కంటే కూడా, పార్టీలు జెండాలు సిద్ధాంతాల కంటే కూడా ఇవాళ 7 సంవత్సరాల కాలంలో, మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో కేసీఆర్ యొక్క యాటిట్యూడ్ ఎంత హీనంగా ఉందో, ఎంత భయంకరంగా ఉందో అర్థమైన తర్వాత దీన్ని నిలువరించకపోతే రాష్ట్రానికి అరిష్టం కాబట్టి, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థ కుంటుపడేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి, ఇది ఒక చీకటి అధ్యాయంగా మిగిలిపోయిన ఆస్కారం ఉంది కాబట్టి, దాన్ని కాపాడుకునే కర్తవ్యం అందరి మీద ఉంటుంది కాబట్టి, అందరూ కూడా హుజరాబాద్లో జరిగేటువంటి దాన్ని గమనించడమే కాకుండా దాన్ని కాపాడుకోవడం కోసం కూడా తల్లిదండ్రులకు పిలుపునిస్తాము. హే ఎవ్రీబడి, దిస్ ఇస్ మీ నోవల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్ ఎవ్రీవన్, నేను మీ అవంతిక మిశ్రా. ప్లీజ్ కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. హాయ్, దిస్ పావని గంగిరెడ్డి. కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. Do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I am Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. Namaskaram andi, nenu Mishivatmika Rajshekar. Please subscribe to Mirror TV. Hi, my name is Kriti Garg. Please subscribe to Mirror TV. Please keep watching Mirror TV. Thank you. Hi everybody, this is Tarun. Please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Hi, this is Anand Devarkonda. Please subscribe to Mirror TV.